హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. నేను మీ రోస్ట్ని గుడ్లు టమాటా పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా ఉంటుందండి. సో ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. తయారీ విధానం చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టండి. అందులోకి ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి. అలాగే ఉడికించిన గుడ్లు ఇక్కడ నేను 4 తీసుకున్నాను. ఈ గుడ్లని కాస్త వేయించాలండి. పసుపు వేయడం వల్ల మనకి గుడ్లు అనేవి చక్కగా వేగుతాయి, అలాగే అంటుకోకుండా ఉంటాయి. చూడండి, ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గుడ్లని ఫ్రై చేసిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీరా కూడా వేసుకోండి. 1 ఎండుమిర్చి కూడా వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపులోకి 1-2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా పడవగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను 4 టమాటాలు తీసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పండైన టమాటాలు అయితే తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఈ టమాటాలని బాగా మగ్గించుకోవాలి. ఉప్పు వేస్తే మనకి టమాటాలు కూడా బాగా సాఫ్ట్ అయిపోతాయండి. సో మూత పెట్టి 1-2 నిమిషాల పాటు టమాటాని బాగా మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత చూస్తే మనకి టమాటాలు అనేవి ఇలా సాఫ్ట్ అయిపోతాయండి. ఇలాగా మనకి మంచి గ్రేవీ కింద వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మీరు రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1½ స్పూన్ కారం వేస్తున్నాను. కారం తక్కువగా తిన్న వాళ్ళు 1 స్పూన్ వేసుకోండి. కారం వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి, పచ్చివాసన పోయేంత వరకు. మనకి చక్కగా గ్రేవీ కింద వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకున్నానండి. సో రసాన్ని కూడా వేసేసుకోవాలి. వేసిన తర్వాత 1 గ్లాస్ కానీ 1½ గ్లాస్ కానీ వాటర్ వేసుకోండి. సో ఈ విధంగా మనకి పులుసు అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి బాగా మరిగించండి. మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, పులుసు అనేది ఇలా మరుగుతూ ఉంటుందండి. మనకి పులుసు అనేది కొంచెం దగ్గర పడితేనే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్న గుడ్లు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఉప్పు సరిపోయింది లేదో టేస్ట్ చూసుకోండి. ఇప్పుడు కర్రీ దగ్గరగా అయ్యేంత వరకు మనము పులుసుని ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఆయిల్ అంతా పైకి తేలి పులుసు దగ్గర పడుతుంది కదండి. మనకి గుడ్లు టమాటా పులుసు రెడీ అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. చివరిగా కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూడండి ఫ్రెండ్స్, బాగా చల్లారిపోయిన తర్వాత మనకి ఇలా గుజ్జు కింద వస్తుందండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి.
నేను కలుస్తాను మరొక మంచి రెసిపీతో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.